హలో ఎవ్రీవన్, వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ప్రొడక్టివిటీ, పర్సనల్ గ్రోత్, లైఫ్ స్టైల్ మీద వీడియోస్ చేస్తాను. మీకు కనుక ఈ టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది తెలుగు బుక్స్ రికమెండ్ చేయమని అడుగుతున్నారు. అందుకే ఈరోజు వీడియోలో నేను బెస్ట్ అండ్ మస్ట్ రీడ్ తెలుగు బుక్స్ గురించి చెప్పబోతున్నాను. ఈ బుక్స్ అన్నీ నేను కేటగిరీ వైజ్గా డివైడ్ చేయలేదు, ఓవరాల్గా చెప్తున్నాను. అలాగే ఇవన్నీ కూడా ప్యూర్ తెలుగు బుక్స్, ట్రాన్స్లేటెడ్ కాదు. తెలుగులో చాలా మంచి బుక్స్ ఉన్నాయి, ఈ 10 మాత్రమే కాదు. కాకపోతే అన్నీ చెప్పలేను కాబట్టి కొన్ని చెప్తున్నాను. ఒకవేళ మీ ఫేవరెట్ బుక్ ఇందులో మిస్ అయి ఉంటే ఫీల్ అవ్వకండి. ఫస్ట్ వన్, బారిస్టర్ పార్వతీశం. ఈ నవలని 1924లో మొక్కపాటి నరసింహారావు గారు రాశారు. ఇది ఒక కామెడీ నవల. ఇందులో కామెడీ గురించి మాత్రమే కాకుండా హిస్టరీ, ట్రావెలింగ్, వాల్యూస్, కల్చర్ ఇలాంటి వాటన్నిటి గురించి కూడా ఉంటాయి. ఇందులో మెయిన్ క్యారెక్టర్ పార్వతీశం బ్రిటిష్ వాళ్ళను ఎదిరించాలి అంటే ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ చదవాలి అని డిసైడ్ అయ్యి ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇంగ్లాండ్ బయలుదేరుతాడు. ఇంగ్లాండ్ బయలుదేరినప్పటి నుంచి ఇండియాకి వచ్చి స్వాతంత్ర పోరాటంలో పాల్గొనేంత వరకు ఆయన ఏమేమి ఎక్స్పీరియన్స్ చేశాడు అనేది ఈ నవల. నేను ఈ బుక్ పాడ్కాస్ట్లో విన్నాను. మన కథలు అని ఒక తెలుగు పాడ్కాస్ట్ ఉంటుంది, అందులో ఇది ఫుల్ బుక్ ఉందన్నమాట. ఆ బుక్ నేను వింటున్నంతసేపు చాలా హ్యాపీగా అనిపించింది. నేను కూడా పార్వతీశంతో పాటు జర్నీ చేస్తున్నట్లుగా, అక్కడే ఉన్నట్లుగా అనిపించింది నాకు. ఈ బుక్ మనకు 10th క్లాస్లో తెలుగు నాన్ డీటెయిల్లో ఉంటుంది, కాకపోతే అందులో ఫుల్గా ఉండదు, కొంచెం స్టోరీయే ఉంటుంది. ఇదైతే నేను ఖచ్చితంగా అందరికీ చదవమని రికమెండ్ చేస్తాను. సెకండ్ వన్, కన్యాశుల్కం. ఈ బుక్ని 1892లో గురజాడ అప్పారావు గారు రాశారు. ఈ బుక్లో ఆ కాలంలో ఉన్న సోషల్ స్టిగ్మాస్, కల్చర్స్, ట్రెడిషన్స్ వీటన్నిటి గురించి ఒక ఫన్నీ అండ్ సర్కాస్టిక్ వేలో చెప్తారు. ఈ బుక్ అప్పట్లో చాలా కాంట్రవర్షియల్ అయింది, ఎందుకంటే ఈ బుక్లో బాల్య వివాహాలు, వరకట్నం, విడోస్కి ఉండే కష్టాలు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటి గురించి రాసినందుకు. ఇది కాంట్రవర్షియల్ అయినప్పటికీ ఈ బుక్ అంటే చాలామందికి ఇష్టం. ఇప్పటికీ కూడా తెలుగులో ఇది మోస్ట్ పాపులర్ బుక్. థర్డ్ వన్, బుడుగు. ఈ బుక్ని ముళ్ళపాటి వెంకటరమణ గారు రాశారు. ఈయనని చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో బుడుగు అని పిలిచేవారంట. అదే నిక్నేమ్తో ఈయన ఫిక్షనల్ క్యారెక్టర్ని క్రియేట్ చేశారు. బుడుగు వచ్చేసి ఒక చిన్న పిల్లోడు. ఈ చిన్న బాబు వాడి కళ్ళతోటి ప్రపంచాన్ని ఎలా చూస్తాడు, అందరి గురించి ఏమనుకుంటూ ఉంటాడు అనేది ఈ బుక్ స్టోరీ. ఈ బుక్ చదువుతున్నంతసేపు మన ఫేస్ మీద స్మైల్ అలానే ఉంటుంది. ప్రతి లైన్కి, ప్రతి పారాగ్రాఫ్కి మనం నవ్వుతూనే ఉంటాము. ఈ బుక్ అయితే అసలు బోర్ కొట్టదు, ఫన్నీగా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు ఈ తెలుగు బుక్స్ కొనాలి అనుకుంటే చిరుకానుక వెబ్సైట్ని విజిట్ చేయొచ్చు. చిరుకానుక వెబ్సైట్లో అన్ని రకాల తెలుగు బుక్స్ ఉంటాయి. ఇందులో దొరకని తెలుగు బుక్ అంటూ లేదు. అలాగే ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ అయిన అన్ని తెలుగు బుక్స్ కూడా ఉంటాయి. నేను చిరుకానుక వెబ్సైట్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అవుతాయి. ఫోర్త్ వన్, వేయిపడగలు. ఈ బుక్ రాసింది విశ్వనాథ సత్యనారాయణ గారు. ఈ బుక్ని చాలామంది చాలా రకాలుగా వర్ణించారు. తెలుగువారి మహాభారతం అని, భారతీయ విజ్ఞాన సర్వస్వం అని. ఇలా ఈ బుక్లో చాలా రకాల టాపిక్స్ గురించి మాట్లాడతారు, లైక్ ఫిలాసఫీ, ట్రెడిషన్స్, ఎడ్యుకేషన్, రిలీజన్ లాంటివి. ఈ బుక్లో రైటర్ చెప్పిన కొన్ని విషయాలు కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే అందరికీ డిఫరెంట్ మెంటాలిటీ ఉంటుంది కాబట్టి. కానీ మనం ఈ బుక్ చదవడం వలన మనకు తెలియని విషయాలు చాలా తెలుసుకోవచ్చు. అలాగే ఈ బుక్ నరేషన్ అండ్ ప్రెజెంటేషన్ కూడా చాలా బాగుంటుంది. ఫిఫ్త్ వన్, చివరకు మిగిలేది. ఈ నవలని 1946లో బుచ్చిబాబు గారు రాశారు. ఇది ఒక సైకలాజికల్ నవల. దీని బుక్ సమ్మరీ నేను వీడియో చేశాను, ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకవేళ చూడాలి అనుకుంటే చూడొచ్చు. ఇందులో మెయిన్ క్యారెక్టర్ దయానిధి సొసైటీ వలన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు, ఎలాంటి ప్రెషర్ ఫీల్ అవుతాడు అనేదే ఈ నవల స్టోరీ. దేవుడికి మనుషులకి మధ్య ఎలాంటి సంబంధాలు ఉంటాయి, సమాజాన్ని ఎదిరించినా, సమాజంలో అందరిలాగా కాకుండా వేరేలాగా బతికినా సమాజం మనల్ని ఎలా ట్రీట్ చేస్తుంది అనే విషయాల గురించి రైటర్ ఈ బుక్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు ఆర్జీవీ అండ్ ఐన్రాన్ ఫిలాసఫీ కనుక నచ్చితే ఈ బుక్ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది, ట్రై చేయండి. సిక్స్త్ వన్, అసమర్థుని జీవయాత్ర. ఈ నవలని 1947లో త్రిపురనేని గోపీచంద్ గారు రాశారు. ఇది కూడా ఒక సైకలాజికల్ నవల. ఇందులో మెయిన్ క్యారెక్టర్ సీతారామరావు. ఇతను బాగా పేరు, డబ్బు ఉన్న కుటుంబంలోంచి వస్తాడు. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత డబ్బు, ఆస్తులన్నీ పోగొట్టుకుంటాడు. అయినా కూడా వాళ్ళ వంశం, పేరు, ప్రతిష్ట నిలబెట్టాలి అని అనుకుంటాడు. అతని వంశమే చాలా గొప్పది, అతనే గొప్పోడు, అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాడు, అతను చెప్పిందే కరెక్ట్, మిగతా వాళ్ళు చెప్పేది తప్పు అనే మైండ్ సెట్తో ఉంటాడు. అతనికి ఫ్యామిలీ మీద, సొసైటీ మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉంటుంది. పెళ్లి చేసుకుంటే కష్టాలు పడాల్సి ఉంటుంది అని పెళ్లి చేసుకోకూడదు అనుకుంటాడు. కానీ ఒక అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత ఆ సంసార సాగరంలో అతను ఈదలేక భార్యని, పిల్లల్ని హింసిస్తూ ఉంటాడు. టోటల్గా ఈ నవల వచ్చేసి మెయిన్ క్యారెక్టర్ యొక్క థాట్స్, అతని స్ప్లిట్ పర్సనాలిటీ గురించి ఉంటుంది.
సెవెంత్ వన్ స్వీట్ హోమ్ ఈ బుక్ని రంగనాయకమ్మ గారు రాశారు. నేను రాము ఇజమ్ ఎపిసోడ్స్ చూసిన తర్వాత నాకు ఈమె గురించి తెలిసింది. ఈమె ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారు అంటే, పెళ్ళైన తర్వాత ఈమె ఒక బానిసలాగా బతకాల్సి వచ్చింది అని. మేబీ ఆ ఎక్స్పీరియన్స్తోనే ఈ బుక్ ఆమె రాశారు అనుకుంటా. ఈ బుక్లో ఏం చెప్పారు అంటే, భర్త అంటే భార్య మీద పెత్తనం చేసేవాడు కాదు, అధికారం చూపించేవాడు కాదు. అలాగే భార్య అంటే భర్త ముందు అణిగిమణిగి ఉండేది కాదు, భర్త చెప్పు చేతల్లో ఉండేది కాదు అని. భార్యాభర్తలంటే ఫ్రెండ్లీగా ఉండాలి, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కలిసి సాల్వ్ చేసుకోవాలి, ఇద్దరికీ మంచి చెడుల గురించి తెలిసి ఉండాలి అని ఈ నవలలో చెప్పారు. మనకు ఈ నవల చదవడం ద్వారా భార్యాభర్తల మధ్య రిలేషన్ గురించి తెలుస్తుంది. ఎయిత్ వన్ మైదానం ఈ నవలని చలం గారు రాశారు. చలం గారి గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ నవలనే కాకుండా ఆయన బుక్స్ అన్నీ కూడా బాగుంటాయి. ఈ నవల కూడా కాంట్రవర్షియల్ అయింది, ఎందుకంటే ఈ స్టోరీ లైన్ వచ్చేసి సమాజంలో పెట్టిన రూల్స్కి ఆపోజిట్గా ఉంటుంది. ఇందులో మెయిన్ క్యారెక్టర్ ఒక హౌస్ వైఫ్, ఆమె మ్యారీడ్ లైఫ్లో హ్యాపీగా ఉండదు, అందుకని ఆమెకు నచ్చిన వ్యక్తితో ఆమె వెళ్ళిపోతుంది. సొసైటీలో ఆడవాళ్లకు ఉన్న రూల్స్, కట్టుబాట్లు వీటన్నిటిని ఎదిరించి ఆమె ఫ్రీడమ్ని ఎలా సాధిస్తుంది అనే దాని గురించి ఈ నవల ఉంటుంది. ఈ బుక్ కూడా కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చకపోవచ్చు, ఎందుకంటే అభిప్రాయ భేదాల వలన. ఈ బుక్ థాట్ ప్రొవోకింగ్గాను, సమాజంలో ఉన్న నిబంధనల గురించి మనం ఆలోచించేలాగాను ఉంటుంది. నైన్త్ వన్ అమరావతి కథలు. ఈ బుక్ వచ్చేసి సత్యం శంకరమంచి గారు రాశారు. ఈ బుక్లో అన్ని షార్ట్ స్టోరీస్ ఉంటాయి. ఈ కథలు అమరావతి విలేజ్ని బేస్ చేసుకొని, అక్కడ ఉండే మనుషులను బేస్ చేసుకొని రాశారు. ఈ కథలను స్టార్టింగ్లో ఆంధ్రజ్యోతి పేపర్లో పబ్లిష్ చేసేవారు, ఆ తర్వాత వీటన్నిటిని బుక్గా పబ్లిష్ చేశారు. ఈ కథలు చదువుతున్నప్పుడు మనం పాత రోజుల్లోకి, పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతాము. రోజు ఒక కప్ కాఫీ లేదా టీ తాగుతూ ఈ కథలు చదువుతూ మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. టెన్త్ వన్ రామాయణ విషవృక్షం. ఈ బుక్ రాసింది రంగనాయకమ్మ గారు. ఈ బుక్ స్టార్టింగ్లో మూడు భాగాలుగా ఉండేది, తర్వాత ఈ మూడు భాగాలు కలిపి ఒక బుక్ కింద మార్చారు. మనం ఎప్పటి నుంచో రామాయణం గురించి వింటూ ఉన్నాము. ఈ బుక్ వచ్చేసి రామాయణానికి ఇంకో సైడ్ చూపిస్తుంది, అంటే మనం ఎప్పుడు ఆలోచించని, మనం ఎప్పుడు క్వశ్చన్ చేయని సైడ్ అన్నమాట. ఈ బుక్ చదవడం ద్వారా మనం కొన్ని విషయాలను ఎలా బ్లైండ్గా ఫాలో అవుతున్నామో మనకు తెలుస్తుంది. ఒకవేళ మీకు ఈ టైటిల్ నచ్చకపోయినా, లేదా పురాణాలను క్వశ్చన్ చేయడం మీకు ఇష్టం లేదు, మీ ఫీలింగ్స్ హర్ట్ అవుతాయి అనుకుంటే మీరు ఈ బుక్ చదవకండి. అలా ఏం లేదు, నేను ఇంకొక పర్స్పెక్టివ్లో చూద్దాము అనుకుంటున్నాను, అర్థం చేసుకోగలుగుతాను అనుకుంటే ఈ బుక్ మీరు చదవచ్చు. ఇది ఈరోజు వీడియో. మీ ఫేవరెట్ తెలుగు బుక్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.